తెలంగాణ ప్రభుత్వం తొలిసారి తెలుగులో అందులోనూ రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించిన సమాచారం ఉండాలని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని పేర్కొన్నారు. ప్రజల సౌలభ్యానికి ప్రాధాన్యమిస్తూ తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుకు, ఈ ఉత్తర్వుల రూపకల్పనలో పాల్పంచుకున్న ఇతర అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు ఆయన. ఈ ట్వీట్కు ధన్యవాదాలు చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి రీట్వీట్ చేశారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను స్వచ్ఛమైన తెలుగులో జారీ చేయడం వల్ల ప్రజలకు అనుకూలంగా ఉంటుందని, తెలుగు భాషకు చెందినటువంటి రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుగులోనే ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో తాను కోరుతున్నానని, తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసినందుకు వారిని అభినందిస్తూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసినటువంటి ట్వీట్ మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ కిందే ఆయన అభినందనలు తెలియజేస్తూ చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తున్నాం. మళ్ళీ అభినందనలకు రేవంత్ రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.